హలో ఫ్రెండ్స్, నేను మీకోసం వీక్లీ 4 హర్రర్ స్టోరీస్ని తీసుకొస్తా. ఏ ఒక్క స్టోరీని మీరు మిస్ కాకూడదు అనుకుంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటను ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ కథ నా జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. నేను ఇప్పుడు చెప్పబోయే ఇన్సిడెంట్ నాకు లాక్డౌన్లోనే జరిగింది. నేను సాయంత్రం 8 గంటల ప్రాంతంలో మా ఇంటి మీద నడుస్తున్నాను. పైకప్పు యొక్క అవతలి భాగం నుండి ఎవరో చప్పుడు చేస్తున్నట్టు వినిపించింది. ఆ సౌండ్ ఏంటో చూద్దామని అటువైపు వెళ్ళాను. ఎందుకంటే మిద్దె మీద నేను తప్ప మరెవరూ లేరు. అదే సమయంలో పైకప్పు యొక్క మరొక భాగంలో ఉన్న డిష్ యాంటెన్నా మీద నా కళ్ళు పడ్డాయి. ఏదైనా ఎలుక సౌండ్ చేసిండొచ్చు అని అనుకున్నాను, అందుకే పెద్దగా పట్టించుకోలేదు. కొంతసేపటికి మళ్ళీ శబ్దం వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్ళి చూడగానే షాక్ తిన్నాను, ఎందుకంటే అది ఉన్న చోటు నుండి 5 అడుగుల దూరంలో పడింది. నాకు అది ఎలా అక్కడికి వెళ్ళిందో అర్థం కాలేదు. తర్వాత నేను అదే స్థలంలో నిలబడి ఇప్పుడు అది నా కళ్ళ ముందు కదులుతుందో లేదో చూడడం ప్రారంభించాను. కొద్దిసేపట్లో ఆ డిష్ యాంటెన్నా అది ఉన్న చోటు నుండి గాల్లో దాదాపు 2 అడుగులు ఎత్తుకు లేచి కింద పడింది. అది దానంతటా అదే కదలడం ప్రారంభించింది. ఇది చూసి నాకు మతిపోయింది. నేను వెంటనే ఆ ఛానల్ డిష్ యజమానికి ఫోన్ చేశాను. అలాగే నేను వారిని టెర్రస్ మీదకు పిలిచి నేను చూసిందంతా చెప్పాను. మొదట తను నమ్మలేదు. కాసేపటికి ఆయన కూడా అది కదలడం చూశాడు. తన కళ్ళ ముందు ఈ సంఘటన జరగడంతో తను కూడా షాక్ అయ్యాడు. కొంతసేపటికి చుట్టుపక్కల వారు కూడా గుమిగూడారు. ఇదంతా చేసేది ఏదో దయ్యం అని జనాలు అనుకున్నారు. అప్పుడు మేమంతా డిష్ యాంటెన్నాను తాడుతో కట్టి రేపు ఉదయం ఇక్కడ నుండి విసిరేయాలని నిర్ణయించుకున్నాం. సేమ్ అదే రోజు రాత్రి 2:30 గంటల ప్రాంతంలో నేను నిద్రపోతున్నా. అప్పుడు టెర్రస్ మీద ఎవరో నడుస్తున్నట్టు శబ్దం నాకు వినిపించింది. ఎందుకంటే నా ఇల్లు పై అంతస్తులో ఉంది కాబట్టి పైకప్పు మీద ఏదైనా జరిగినప్పుడు ముందు వినిపించేది మాకే. నేను మా కుటుంబ సభ్యులను నిద్రలేపి టెర్రస్ మీద ఎవరో తిరుగుతున్నారని చెప్పాను. ఆ రాత్రి మేమంతా ధైర్యం కూడగట్టుకొని నెమ్మదిగా పైన ఎవరు ఉన్నారో చూడ్డానికి వెళ్ళాం. పైకి వెళ్ళి చూసేసరికి ఎవ్వరూ లేరు. కానీ పైకప్పుపై పాదముద్రలు ఉన్నాయి. అవి కూడా సాధారణ పాదముద్రల కంటే చాలా పెద్దవి. అలాగే ఆ డిష్ ఉన్న చోట చూసాం, కానీ అక్కడ ఏ డిష్ యాంటెన్నా కనపడలేదు. మేము ఎవరైనా విశ్రేసి ఉంటారని అనుకున్నాం, కానీ ఆ పాదముద్రలు మమ్మల్ని చాలా భయపెట్టాయి. ఎందుకంటే ఇప్పటివరకు అలాంటి పాదముద్రలు మేము ఎప్పుడు చూడలేదు. ఇంకా అర్ధరాత్రి కావడంతో అందరం కలిసి ఇప్పుడు ఏం చేయాలనుకున్నా రేపు ఉదయమే చేయాలి అని కిందకు వెళ్ళి భయం భయంగానే పడుకున్నాం. ఆ రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు. నా మెదడులో మెదిలేది ఒక్కటే ఆలోచన, మన పైకప్పు మీద అలా జరగడానికి కారణం ఏంటి, కొంపదీసి దయ్యమా అని. 2వ రోజు ఉదయం అందరం మేడ మీదకు వెళ్ళి చూసేసరికి నిన్న రాత్రి మేడ మీద నుంచి మాయమైన డిష్ యాంటెన్నా ఈరోజు తిరిగి అదే చోటకు వచ్చింది. అందుకే అందరూ ఆ డిష్ బాక్స్ని పగలగొట్టి నాశనం చేయాలని నిర్ణయించుకున్నారు. తద్వారా తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆ డిష్ యాంటెన్నాని పగలగొడుతుండగా దాని లోపల నల్ల రంగు పదార్థం మీద రావడంతో చాలా చెడ్డ వాసన వచ్చింది. ఆ డిష్ యాంటెన్నాని పగలగొట్టిన తర్వాత దానిని చాలా దూరమైన ప్రదేశానికి తీసుకెళ్లి కాల్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు చాలామంది దాని గురించి మాట్లాడుతూనే ఉంటారు. సో ఏది ఏమైనా అది అలా ఎందుకు జరిగిందో ఎవ్వరికీ అంతుచిక్కలేదు. స్టోరీ ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నన్ను ఎంకరేజ్ చేసినట్లుంటుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు మీ మిస్టర్ ఇంట్రోవర్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్.